అంటే 5 సంవత్సరాల కాలంలో అటు కేంద్రం ఇచ్చిన డబ్బులు గాని ఇటు బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు గాని ఎక్కడా కూడా ఉపయోగించి రాజధానికి ఒక పర్మనెంట్ ఇటుక కూడా వేసి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేని జబర్దస్త్లో కాదు గాలితనం గాషాలేడు. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ అనుకుందా, రైతుల ప్రాణ చేకాన్ని కూడా ఇక్కడ సిద్ధపడ్డారు. జబర్దస్త్లో కూర్చోను నువ్వు, నీకు అసలు అసెంబ్లీ ఎందుకు, నీకు ఎమ్మెల్యే ఇచ్చిన వాళ్ళని చెప్పుకోవాలి. నువ్వు చెప్పే పడ్డానువా ఎదుటోళ్ళకి, నువ్వేంటో నువ్వు చూసుకో రోజా. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఎవరిని అడిగి అమరావతిలో రాజధానిని పెట్టారు? ఇన్ని అబద్ధాలు చెబుతున్నావే, నువ్వు ఒక సీఎం పోస్ట్ లో ఉన్నావు, ఆ రోజు ప్రతిపక్ష పోస్ట్ లో ఉన్నావు, ఆ రోజు 30,000 ఎకరాలు కావాలని నీ నోటితో చెప్పావుగా. ఒక సీఎంగా నువ్వు చెప్పి ఈ రోజు వచ్చావు కదా, ఆ మాట నువ్వు నిలబెట్టుకోవాలిగా. సీఎం పోస్ట్ లో ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పొచ్చా? కనీసం నేను ఆ రోజు అనలేదని తల్లి చెల్లి బిడ్డలతో కొట్టేసి ఒక్కసారి నేను అనలేదని ఒక్కసారి చెప్పమని చెప్పండి. ఈ రైతు సమాధానం ఏం చెప్తారో వినండి. ఎందుకంటే 3 రాజధానులు ఉండటం వల్ల నష్టం లేదు కదా, మీకేం నష్టం వచ్చిందని గింజుకుంటున్నారు. ఇక్కడ స్పష్టం రోజా గారు పెద్ద పేడాటిస్ట్ అండి. జగనన్న ఇల్లు కట్టుకున్నాడు, జగనన్న చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు, జగనన్న ఇల్లు కట్టుకున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏడే క్రియేట్ చేశాడు, రాజధాని మేము గొప్పగా డెవలప్ చేస్తామన్న రోజక్క ఇవాళ మాట మార్చింది. జనంలో కనపట్లా అందరూ ఏమైపోయిందో రోజక్క అనుకున్నాడు. 12 రాష్ట్రాల్లో 2 రాజధానులు ఉన్నాయి, హైకోర్టు ఒక చోట, పరిపాలన ఒక చోట ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, అంతే తేడా. రోజా గారికి నిన్న జరిగిన పరాభవం చాలలేనట్టుంది. ఈసారి అది ఎక్కడికి పోయినా అదే జరుగుద్ది, ఆమె ఎక్కడికి పోయినా అదే జరిగిద్ది. మహిళల్ని పోలీసులు ఆ రకంగా కొట్టినా కూడా స్పందించకుండా ఇంకా వీటి మీద స్పందిస్తుందంటే అది ఆడదే కాదనుకుంటున్నాం మేము. చాలా మంచి మనసుతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఒకే చిత్తశుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. రోజా గారు నిజంగా మహిళా పక్షపాతి కనుక అయ్యేటట్టయితే ఈ మహిళల దగ్గరకు వచ్చి ఆమె సంఘీభావం ఏంటో ఆమె తెలియజేయాల్సిన అవసరం ఉంది, వీళ్ళకు వచ్చిన కష్టం ఏందో ఆమె తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆమెకు చేత కాకపోయేటట్టయితే ఆమె ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఉత్తమమైన పద్ధతి. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 3 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పులో పెట్టిపోయాడు చంద్రబాబు నాయుడు. ఈ పరిస్థితిలో 10,10,000 కోట్లు పెట్టి రాజధాని కట్టడం వల్ల 100,000 కోట్లు అని చెప్తావేంటి, నువ్వు ఖర్చు పెట్టాల్సింది 17,000 కోట్లు రైతులకి, 5,000 కోట్లు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ అయినా వాటికి కాంపెన్సేషన్ పే చేయాల్సిన అమౌంట్, ఇంకా పనిష్ చేయాల్సిన అమౌంట్ కట్టాలి. అయ్యి చెప్పడం మానేసి అబద్ధాలతో గెలిచిన ముఖ్యమంత్రి జీవితాలతో అబద్ధమే చదువుతాం జనం అందరూ నమ్ముతారనుకుంటున్నారేమో.